టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రమేష్ నాయక్ ఉన్నత స్థానంలో ఉండేలా కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రమేష్ నాయక్ జన్మదినం సందర్భంగా నర్సాపూర్ సేవాలాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పట్టణంలో ప్రత్యేక వాహనంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రమేష్ నాయక్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు. అదేవిధంగా పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రమేష్ నాయక్ జన్మదినం సందర్భంగా నూతన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన యువ నాయకుడు రమేష్ నాయక్ ఎంతో సౌమ్యుడని, రమేష్ నాయక్ రాజకీయ భవిష్యత్తు నేను ఉన్నత స్థానంలో ఉండేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. రమేష్ నాయక్ చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్సిబాయి, హత్నూర ఎంపీపీ నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ శ్రీనివాసరెడ్డి, దుర్గారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రమేష్ నాయక్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులే కాదు, అందరూ మండల మంది అందరి ప్రేమ దుర్బంధ నాయకుడు రమేష్ నాయక్. కనుక మరి గిరిజన జాతిలో పుట్టిన మరి వాళ్ళ ఒక పెద్ద హృదయం ఉన్న మంది మన రమేష్ నాయక్. ఇవాళ ఒక 10 రూపాయలు సంపాదిస్తే అన్న నుంచి సేవాభావంగా 5 రూపాయలు ఖర్చు పెట్టాలనే తత్వం ఉన్న మంత్రి రమేష్ నాయక్. కులం తోటి ఏది కూడా రాదు, హృదయం కూడా ఉండాలి, మనసు కూడా ఉండాలి. మనకు మంచి మనసు ఉన్నప్పుడే మరి కార్యక్రమాలను జరుగుతాయి. మరి ఇంతమంది అభిమానులు వచ్చిందంటే మరి రమేష్ నాయక్ యొక్క మంచి సాధన ప్రభావితమైన మంచి సున్నితమైన భావం ఉన్న మంచి కనుక వారికి ఇంతమంది కూడా వీళ్ళందరూ ప్రేమాభిమానాలతో ఇక్కడికి రావడం జరిగింది. వారందరి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలుస్తున్నా. మరి గిరిజన నాయకుడుగా రమేష్ నాయకుడు అంచెలంచెలుగా ఎదుటాలు కూడా దర్శనం చేయి మరి అవకాశాలు దాకా కొన్ని అవకాశాలు కూడా ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఏ అవకాశం వచ్చినా రమేష్ నాయకును అత్యంతమైన ఉన్నత స్థానంలో ఉంచాలని కూడా చాలా మంచి స్వభావం, ఒక నిగర్వి గర్వం లేదు. మరి ఎవరితోటైనా సౌహృదమైన మాటలతోటి అందరితో ప్రేమను చూడమని మరి అందరి ఆకర్షితులై ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి